Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పార్టీ వీడి వెళ్లిపోతున్న జగన్ బేఫికర్. వైసీపీ అధినాయకత్వం ఒక విషయంలో బేఫికర్ గా ఉంది. తాము అనుకున్న వారికే టికెట్లు ఇస్తోంది. కొందరు నేతల విషయంలో మాత్రం పార్టీని వీడిపోతున్నా లైట్ తీసుకుంటోంది. దానికి కారణం ఏంటంటే సింపుల్ అని అంటున్నారు. పోతున్న వారి వ్యవహారాలు కార్యకలాపాలు అన్నీ వైసీపీ హైకమాండ్కి ముందే తెలుసు అని, అందుకే టికెట్కి టిక్కు పెడుతోందని అంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక సీనియర్ ఎమ్మెల్యే టీడీపీతో టచ్లోకి వెళ్లి వచ్చిన తర్వాతనే వైసీపీ మీద అసంతృప్తి వ్యక్తం చేశారని, ఆ తర్వాత ఎటూ టికెట్ దక్కలేదని, దాంతో ఇప్పుడు ఓపెన్ అయి టీడీపీలోకే వెళుతున్నారని గుర్తు చేస్తున్నారు. అలాగే ఇదే జిల్లాకు చెందిన ఒక ఎంపీ కూడా చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారని, ఆయన కూడా టికెట్ లేదు అనగానే జనసేన టచ్లోకి వెళ్ళిపోయారని అంటున్నారు. వీరే కాదు, చాలామంది ఎమ్మెల్యేల విషయంలో నేతల విషయంలో ఇలాగే సీన్ ఉందని అంటున్నారు. అందుకే వెళ్లిన వారు వెళ్ళని అన్నట్లుగానే వైసీపీ హైకమాండ్ ఉందని అంటున్నారు. గత ఏడాది మార్చిలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలను ఆ పార్టీ పెద్దలు గుర్తు చేసుకుంటున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి యాంటీగా వెళ్లి ఓటేసి ఆ తర్వాత సస్పెండ్ అయ్యారు. అలా పార్టీలో ఉంటూ వెన్నుపోటు కీలక సమయంలో పొడిచే కంటే బయటకు వెళ్లడమే బెటర్ అని అంటున్నారట. ఇక కొన్నాళ్లుగా వైసీపీలో జరుగుతున్న వ్యవహారాలు పనిగట్టుకుని కొందరు లీక్ చేసే వీరులు కూడా ఉన్నారని వైసీపీ హైకమాండ్ అనుమానిస్తోందట. అలాంటి వారి విషయంలో చెక్ పెట్టేందుకు రెడీ అవుతోందని అంటున్నారు. పార్టీకి గెలుపు ఎంత ముఖ్యమో విధేయత కూడా అంతే ముఖ్యమని అంటున్నారు. 2014 నుంచి 2019 మధ్యలో 23 మంది ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి టీడీపీ లాగేసింది. అలాంటి అనుభవాలు పునరావృతం కాకుండా ఉండాలంటే టికెట్ల ఎంపిక నుంచే కఠినంగా ఉండాలని కూడా హైకమాండ్ డెసిషన్ తీసుకుందని అంటున్నారు. అందుకే ఎంతటి పెద్ద లీడర్స్ అయినా విధేయత విషయంలో డౌట్లు వస్తే మాత్రం రెడ్ సిగ్నల్ పడినట్లే అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ మరో జాబితా రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఇందులో మంత్రులు సీనియర్ నేతల టికెట్ల విషయం తేల్చబోతున్నారు అని అంటున్నారు. బహుశా వైసీపీ ఇన్ఛార్జీల మార్పులో అదే అసలైన బిగ్ ట్విస్ట్గా చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో కూడా బిగ్ షాట్స్ అనబడే వారి విషయం కూడా ఈ లిస్టులో తేల్చబోతున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.